వెల్కమ్ టు ఆదాన్. నేను మీ శివ చౌదరి. సో మీరందరూ బిగ్ బాస్ చూస్తున్నారు కదా. సో బిగ్ బాస్ 6 నేహా చౌదరి హోమ్ టూర్ చేయబోతున్నాం. సో ఇప్పుడు వాళ్ళ ఇంటికి మనం వెళ్ళబోతున్నాం. సో ప్రెసెంట్ మనం జూబ్లీహిల్స్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీతో మాట్లాడదాం. ఇప్పుడు జూబ్లీహిల్స్ నుంచి మణికొండ వెళ్దాం. సో వాళ్ళు ఉండేది మణికొండ. సో మణికొండ పంచవటి కాలనీకి వెళ్ళబోతున్నాం మనం. సో వెళ్ళి వాళ్ళ మమ్మీ డాడీతో మాట్లాడదాం. సో పదండి. మొత్తానికి నేహ చౌదరి వాళ్ళ ఇంటి దగ్గరికి మనం వచ్చేసినాం. సో మణికొండలోని పంచవటి కాలనీలో వాళ్ళ ఇల్లు ఉంది. సో మనం ప్రెసెంట్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం. సో లోపలికి వెళ్దాం మనం ఇప్పుడు. సో లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో మనం మాట్లాడడానికి ట్రై చేద్దాం. సో పదండి రండి. నమస్తే అంకుల్. ఎట్లున్నారు అంకుల్? బాగున్నారా? మనం లోపలికి వెళ్ళి, సో లోపలికి వచ్చేయండి. సో నేహ చౌదరి వాళ్ళ ఇల్లు చూద్దాం ఒకసారి. సో మొత్తానికి మనం ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేసినాం. సో ఇల్లు మాత్రం చాలా బాగుంది, మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. సో నాకు ఎందుకు అంటే ఈ పెయింటింగ్ ఇక్కడికి రాగానే నేను ఇక్కడే ఆగిపోయినా ఎందుకో నాకు చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం 7 గుర్రాలు ఉన్నాయి, అవి ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తున్నాయి నాకు. చాలా బాగుంది. దాని తర్వాత బుద్ధుడిది. సో నేహా చౌదరికి ఎన్ని మొమెంటోస్ అంటే ఎన్నో ప్రైజులు వచ్చినాయి అనుకుంటా. సో మొత్తం కబోర్డ్లో పెట్టారు. సో కబోర్డ్ తీసి మెల్లగా చూడడానికి ప్రయత్నిద్దాం. నాకు తెలిసి చాలా ఉన్నాయి, పడిపోతే ఏమని భయం అవుతుంది. సో మెల్లగా తీసి ట్రై చేద్దాం చూడడానికి. సో మొత్తానికి మనం తీసినాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ స్టార్ మహిళది కనిపిస్తుంది. అంటే స్టార్ మహిళకి వెళ్ళినప్పుడు నేహా చౌదరి విన్ అయ్యింది అనుకుంటా, ఐ థింక్ అందుకే మూమెంట్ వచ్చింది. దాని తర్వాత డిజిటల్ ప్రకటన త్రూ ఒక మూమెంట్ వచ్చింది. దాని తర్వాత వెంకటేశ్వర స్వామి ఒక విగ్రహంలో చిన్నది మూమెంటో ఉంది. దాని తర్వాత ఇన్ని గణం మూమెంటోలు వచ్చినాయో నేహా చౌదరికి. సో దాని తర్వాత ఇక్కడ నాకు ఒకటి ఇంట్రెస్టింగ్గా నాకు ఒకటి కనిపించింది, ఒక ఫోటో. సో నేహా చౌదరి చిన్నప్పుడు నేహా చౌదరి ఇక్కడ లాస్ట్లో కూర్చుంది, ఐ థింక్ తినే అనుకుంటా, టీ షర్ట్ వేసుకొని. అసలు ఎట్లా చూస్తుంది చూడండి మీరు. నాకు తెలిసి ఇట్లాంటి అంటే పిక్ అసలు ఎప్పుడు చూడలేదు అనుకుంటా నేహా చౌదరిది. సో మన దాంట్లోనే ఫస్ట్ రివ్యూ అవుతుంది అనుకుంటున్నా. సో మనం బెడ్రూమ్లోకి వచ్చినామా అంటే చాలా బిజీగా ఉంది మొత్తం. అంటే బట్టలు మొత్తం అంటే మొత్తం లగేజ్ మొత్తం సదురుతుంది. అసలు ఎందుకు అడుగుదాం. హాయ్ అంటే. హాయ్ అమ్మా. ఎలా ఉన్నారు అంటే? మంచిగా ఉన్నాను. సో మేము వచ్చినప్పటి నుంచి చాలా బిజీగా ఉన్నారు కదా. సో ఏంటిది? నేహాకి వీకెండ్ డ్రెస్సెస్ ప్లస్ డైలీ వేర్ ఈ వీక్కి పంపించమన్నారు. ఇదివరకు 2 వీక్స్కి 3 వీక్స్కి ఒకేసారి పంపించమనేవాళ్ళు. అంటే బట్టలన్నీ క్లమ్జీగా అయిపోతున్నాయి, ఒకళ్ళే ఒకళ్ళు అయిపోతున్నాయి అని చెప్పేసి ఈసారి ఈ టైప్లో మార్చారు. అందుకని అంటే సాటర్డేకి సండేకి ఇంకా చాలా డేస్ టైం ఉంది. అంటే మనం 2 డేస్ ముందు 3 డేస్ ముందు పంపుతామా? అంతేనండి, అంతే. 3 డేస్ ముందు పంపించేస్తే ఇది వాళ్ళ ఎల్లుద్ది. రేపు వాళ్ళు సెట్ చేసుకుంటారు, అన్ని స్కానింగ్ తీసి అంతా అవన్నీ చేసేసుకొని ఎవరి బట్టలు వాళ్ళకి కవర్లో పెట్టేసి వాళ్ళు చాలా శ్రద్ధగా ఇస్తున్నారు మంచిగా. సో ఇంటికి వాళ్ళే వస్తున్నారా తీసుకెళ్ళడానికి? మనం వెళ్ళి తీసుకెళ్ళాలా? లేదు, మనము పంపిస్తే గేట్ దగ్గరే వాళ్ళు పికప్ చేసుకుంటారు. థ్యాంక్ యూ అండి. ఓకే, మీరు వర్క్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఎక్కువ డిస్టర్బ్ చేయలేము. సో ఆంటీ కొంచెం బిజీగా ఉంది. సో ఆంటీతో అంకుల్తో కొద్దిసేపు అయినాక మాట్లాడదాం. ఇంకోటి ఏంటంటే బెడ్రూమ్లోకి ఎంట్రీ ఇవ్వగానే నాకు షాకింగ్ అనిపించింది. అంటే తనకి జిమ్నాస్టిక్స్లో అసలు ఎన్ని ప్రైజులు వచ్చినాయి, ఇవన్నీ చూడండి ఒకసారి. ఎన్ని ప్రైజులు అసలు నాకు తెలిసి ఎవరింట్లో నేనైతే ఇప్పటివరకు చూడలే. ఎన్ని గణం ఉన్నాయి మొత్తం. ఛాంపియన్షిప్ అంట, అద్దంట, ఇదంట, వరంగల్ది, థండర్ ఛాలెంజ్ అంట, చాలా ఉన్నాయి. అంటే వీటిపైన ఒక్కొక్క నేను థండర్ ఛాలెంజ్ చాలా ఉన్నాయి అసలు. ఇక్కడ వరంగల్ అది లోగో చాలా ఉన్నాయి. నాకు తెలిసి ఇప్పటివరకు నేను ఇన్ని గణం ఒక్కరికి వచ్చింది, ఇప్పటివరకు నేను ఒక్కరిని కూడా చూడలే. సో తనకి ఇన్ని వచ్చినాయి. ఇవే ఎక్కువ అంటే వీటికి పైన మొత్తం పైన కప్స్, ట్రాఫీలు ఇంకా చాలా ఉన్నాయి పైన. ఒకసారి పైన కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఆయన నేహా చౌదరి ఎంత టాలెంటెడ్ అనేది మనకు ఇన్ని గణ మూమెంటోస్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఐ థింక్ నేనైతే ఇవన్నీ చూసిన తర్వాత పక్క బిగ్ బాస్లో విన్ అవుతుంది, టాప్ 5లో ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా.
సో ఇప్పుడు మనం ప్రెసెంట్ నేహా చౌదరి వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర ఉన్నాం. సో వాళ్ళతో మాట్లాడదాం, అసలు నేహా చౌదరి ఎట్లా ఉంటుండే, సో ఇప్పుడు బిగ్ బాస్ వెళ్ళింది అంటే లోన్లీగా ఫీల్ అవుతున్నారా, సో మాట్లాడదాం ఒకసారి. హాయ్ అంటే హాయ్ అమ్మా. హాయ్ అంకుల్. హాయ్. సో మీ ఇద్దరికి నమస్కారం. సో ఎలా ఉన్నారు ఇద్దరు? హ్యాపీ. నేహాని ఇక్కడి నుంచి చూస్తున్నాం కాబట్టి మాకు బెంగేం లేదు. నేహా అక్కడ బెంగ పడుతుండొచ్చు, కానీ మాకైతే ఇక్కడి నుంచి రోజు కనిపిస్తుంది కాబట్టి. ఫస్ట్ బిగ్ బాస్ లో అసలు అవకాశం వచ్చిందని చెప్పి మీకు చెప్పంగానే అంటే మీ ఫీలింగ్ ఎట్లుండే అంటే? చాలా సర్ప్రైజ్ అయినాము, చాలా సర్ప్రైజ్ అయినాము. ఎందుకంటే అసలు వస్తుందా రాదా అని కొంచెం అట్లా ఉండే. ఇంకా తర్వాత వచ్చింది మమ్మీ అంటే నీ ఇష్టం అమ్మా అని అంతే. కానీ మీ గురించి నేహా చౌదరి చాలా చెప్తుంది ఏంటంటే పెళ్ళి 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 ఎత్తింది, పెళ్ళి కొడుకుని చూస్తుంది, ఎన్ని మ్యాట్రిమోనీస్ ఉన్నాయో అన్నిట్లలో నా ప్రొఫైల్ పెట్టేసింది. సో నేను అంటే నా దగ్గర టాలెంట్ ఉంది, నేను నిరూపించుకోవాలనుకుంటున్నా, కరెక్ట్ టైంకి నాకు బిగ్ బాస్ ఒక ఛాన్స్ వచ్చింది అని చెప్పేసి చెప్పింది. సో దానిపైన ఏమని చెప్పండి, ఇంట్రెస్టింగ్ వి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. దానికి ఇయర్ ఎండింగ్ కెల్లా నేను మ్యారేజ్ చేయాలని గట్టిగా పట్టుబట్టి దాన్ని ఒప్పించి అన్ని మ్యాట్రిమోనీలో పెట్టాను. కానీ అదోను టాలెంట్ చూపెట్టుకోవాలి, ఇయరాగు మమ్మీ ఇయరాగు మమ్మీ ప్లీజ్ ప్లీజ్ అంటుంది, కానీ నేను నో నో అంటున్నా, అంతే నడుస్తున్నది. ఇక దానికి మంచిగా టైంకి కరెక్ట్గా బిగ్ బాస్ వచ్చేసింది. జంప్ జంప్ అయినందుకు మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే సాడ్గా అంటే అరే పెళ్లి చేసి దానికి ఒక అవకాశం, మంచి దాని టాలెంట్ ఉంది, దానికి ఇంత టాలెంట్ ఉందని కూడా చాలా మందికి తెలియదు. అది నిరూపించుకోవాలి, టాస్క్లు అన్ని మంచి చేయాలి. టాస్కుల్లో మాత్రం నాకు దానికి కాన్ఫిడెంట్గా ఉంది, నాకు కాన్ఫిడెంట్గా ఉంది. టాస్కులు మాత్రం అది చాలా బాగా చేస్తుంది. సో నేను ఇంట్లోకి కూడా ఎంట్రీ ఇవ్వగానే ఎన్ని ట్రాఫీలు, ఎన్ని మొమెంటోలు, అసలు నేను షాక్ అయినా అంటే ఒక్కరికి ఇన్ని, నేను అయితే ఫస్ట్ టైం చూసిన అంటే ఒక్కరికి ఇన్ని గానం రావడం అంటే చాలా టాలెంటెడ్ ఉంది, అట్లాంటి ఆమెకు తొందరగా పెళ్లి చేయడం ఏంటంటే మల్టీ టాలెంటెడ్. ఇంకా చేయాలి కదమ్మా. అంటే ఇంత తొందరగా పెళ్లి చేయడం ఎందుకు అంటే తను అంతగానం టాలెంటెడ్ ఉన్నప్పుడు తను ప్రూవ్ చేసుకుంటుంది. అంటే పెళ్లి చేసుకున్నాక ఎవరు చేయట్లేదా, అందరూ వర్క్ చేస్తున్నారు. పెళ్లి చేసుకున్నాక కూడా మంచిగా మంచి హస్బెండ్ తను ఎంకరేజ్ చేసే అతనే తీసుకొస్తాము. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒప్పుకోకుంటే కష్టం కదా, అంటే అక్కడికి తన టాలెంట్ ని మొత్తం ఆపుకోవాల్సి వస్తుంది. లేదు, నేను అదే దృష్టిలో పెట్టుకొని తనకి టాలెంట్ని ఎంకరేజ్ చేసే వాళ్ళని చూసే చేద్దామని అదే దృష్టితో చూస్తున్నా. ఓకే. సో చిన్నప్పుడు మీతో ఎట్లా ఉంటుండే, ఏమన్నా కోతి చాస్టల్ కానీ అంటే ఇంత టాలెంటెడ్ అమ్మాయి ఎట్లా ఉంటుండే అని చెప్పి చాలామంది అనుకుంటారు. సో అంటే చిలిపి చాస్టల్ కానీ ఏమన్నా మీకు కోపం తెప్పించేవి కానీ ఇట్లాంటివి ఏమైనా చేస్తుండేనా? అది చాలా చిన్నప్పుడు ఏమైందంటే నేహా వెంటనే తన బ్రదరు అయ్యేసరికి 2 ఇయర్స్ గ్యాపే, ఇంకా నేను మేనేజ్ చేసుకోలేకపోతే వాళ్ళ పెదనాన్న వాళ్ళు హైదరాబాద్ తీసుకొచ్చేసుకున్నారు. తను వాళ్ళ పెదనాన్న దగ్గర పెరిగింది. 5 ఇయర్స్ వాళ్ళు పిచ్చి గారాబం చేశారు, అది స్కూల్కి కూడా పోకుండా అది వాళ్ళతోనే ఉంటుంటే లేదు అని చెప్పేసి ఇంకా మేము తీసుకొచ్చుకొని స్కూల్కి అలవాటు చేద్దామని చెప్పేసి దాన్ని మాకు రైస్ మిల్లు వ్యవసాయము అది ఉండేది ఊళ్ళో. ఇంకా అక్కడ బండ్లు ట్రాక్టర్లు అవన్నీ ఆగుతుండే, వాటన్నిటిని పట్టుకొని కోతి పిల్లలాగానే ఫిట్స్ చేస్తూ ఉండేది. అబ్బా ఇది ఇంత బాగా చేస్తుంది, స్పోర్ట్స్ వైపు బాగుంటుందేమో అని నేను అట్లా మనసులో అనుకుంటుంటేనే పేపర్లో ఒక అది చూశానన్నమాట, జిమ్నాస్టిక్స్ కోచ్ ఇట్లా సమ్మర్ క్యాంపు అని చూసా. చూసి ఎందుకు దానికి చూద్దాం అది సెలెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి తీసుకొని వెళ్ళా. ఆ సమ్మర్ క్యాంపు నెల రోజులు అప్ అండ్ డౌన్ చేసాం. మా ఊరికి ఖమ్మానికి 19 కిలోమీటర్స్ ఉంటుంది, అక్కడికి ఇక్కడికి తిరిగాము. ఆ కోచ్కి చాలా చాలా నచ్చింది దాని పట్టుదల, అది అసలు నాకెందుకు రాదు. అప్పుడే ఆ సీనియర్స్ చూసి నేను అలా చేసేస్తా నాకెందుకు రాదు అని పోటీ పడేది. అంటే మీరు చెప్తుంటే తనలో చాలా పోటీతత్వం అనేది ఉంది, అంటే విన్ అయ్యే క్వాలిటీస్ చాలా ఉన్నాయి. సో బిగ్ బాస్ ఇట్లా గేమ్ ఆడుతుంది, తనకి టాస్కుల్లో మాత్రం చెప్పినగా శివంగే, అసలు టాస్కులు వచ్చినాయి అంటే మాత్రం అది గెలవాలి, తన టాలెంట్ చూపెట్టుగా పట్టుదల అయితే బాగా ఉన్నది. ఇంకా మంచి మంచి టాస్కులు రావాలి, అది చూసుకుంటుంది. నిజంగా శివంగే, ఎందుకంటే నిన్న వాడో వీడో సంథింగ్ ఏదో అని అంటే వాడు ఎట్లా అంటావు అసలు అనొద్దు అని చెప్పి అంటుంది. అది ఒకటి రెస్పెక్ట్గా మాట్లాడుతుంది, ఎదుటోళ్ళని అంతే మాట్లాడుతుంది, తన వాళ్ళు రెస్పెక్ట్గా ఉండాలని నేను అంతే మాట్లాడు. నేను పొరపాటున కూడా ఏరా పోరా అని అనదు, అది బాగా రెస్పెక్ట్గానే ఉంటుంది. ఇంకా అట్లానే ఆలోచిస్తుంది. సో మనది ప్రాపర్ ఎక్కడ అంటే, అంటే చాలామంది తిరుపతి అంటున్నారు, నాకున్న ఇన్ఫర్మేషన్ ఖమ్మం అని. పక్కా తెలంగాణ పిల్ల, ఖమ్మం మాది.
ఖమ్మం దగ్గర గోకిన్పల్లి అని పల్లెటూరు. మా సార్ వ్యవసాయం చేస్తారు. మీరు చెప్పండి సార్, సో మీరు ఏం జాబ్ చేస్తుంటారు? నేను అగ్రికల్చర్, ఫుల్ పూర్తిగా అగ్రికల్చర్. వ్యవసాయం, జై కిసాన్. ఇప్పటిదాకా కూడా వెళ్ళి వస్తూనే ఉంటా, వారం ఆడ వారం ఏడుంటా, మూడు అట్లా తిరుగుతుంటా. నేహ చౌదరి ఎక్కువ ఎవరిని ఇష్టపడతాం మీ ఇద్దరు, అంటే ఎక్కువ ఎవరితో ఉంటుంది ఇద్దరిని? ఇద్దరిని వాళ్ళ మమ్మీ ఏమో డాడీ అని చెప్తుంది, డాడీ ఏమో మమ్మీ అని చెప్తుంది. శ్రద్ధ చేస్తాను కానీ వాళ్ళ డాడీ అంటే ప్రాణం. నేను అన్ని చూసుకుంటాను కదా. సో మేము రాగానే కూడా డ్రెస్సెస్ పంపించాలని చెప్పేసి హడావిడిగా మీరు కొద్దిసేపు ఆగండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి మీరు వర్గేస్తుంటే అంటే మీ శ్రద్ధ అర్థమైపోద్ది. అంటే ఒక కూతురు కోసం, అంటే కూతురు చాలా పెద్ద ఒక స్టేజ్ లో ఉండాలనేది ఆలోచిస్తారు అనేది మాకు అర్థమైపోతుంది. అది కూడా అంతే ఉంటుంది బాబు, అది కూతురు కాదు కొడుకే, నాకు అంత రెస్పాన్సిబుల్ గా ఉంటది. మాకు అది బాగా కొంచెం వ్యవసాయము దెబ్బతిని గ్రానైట్ చేసి అంకులంతా పోగొట్టి అట్లా డల్ అయిన పొజిషన్లో అది కరెక్ట్గా స్టాండ్ అయ్యి ఒక కొడుకులాగా మంచిగా మాకు అది చదువుకుంటూ తమ్ముడు చదివిస్తూ మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. వీఆర్ హ్యాపీ. జిమ్నాస్టిక్స్ తర్వాత ఏం చదువుకుంది నేహ గారు? నేహ బీటెక్ చేసిందమ్మ, బీటెక్ చేసింది. గూగుల్లో జాబ్ కూడా వచ్చింది, 6 మంత్స్ చేసింది. తర్వాత అది బాగా ఎగిరి అట్లా ఉండే అమ్మాయి అట్లా కట్టేసినట్టు అయ్యి తనకి దానికి బాగా ఇబ్బంది అయ్యి ఇంకా పిల్లలకి కోచింగ్ ఇచ్చేది, తర్వాత ట్రైనింగ్ ఇచ్చేది. అది ఇంజనీరింగ్ చేసేటప్పుడు కూడా దాని పాకెట్ మనీ అది అది సంపాదించుకొని ట్యూషన్స్ కొంచెం టోర్నమెంట్లకి, ఇంజనీరింగ్ కూడా టోర్నమెంట్కి పోయేది అప్పుడు ఇంజనీరింగ్లో, అందుకని కాలేజ్ తరఫున ఆడటానికి పోయేది. వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్గా బాగా. సో యాంకరింగ్ సైడ్ ఎట్లా వచ్చింది మరి? ఇది ఫస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోస్ అది స్టార్ట్ చేసింది అప్పుడే. దానికి న్యూస్ ఛానల్లో మహా న్యూస్లో ఛాన్స్ వచ్చింది, ఏదో ఆడిషన్స్కి వెళ్ళింది అప్పుడు ఛాన్స్ వచ్చింది, అందులో చేసింది. తర్వాత సాక్షిలో చేసింది, ఇంకా అలా అలా మా టీవీ, ఎన్టీవీ, వనిత అన్నీ చేసింది. తర్వాత ఇక ఈటీవీ అభిరుచి, స్పోర్ట్స్ ఛానల్, తర్వాత స్పోర్ట్స్లో చాలా మందికి, స్టార్ స్పోర్ట్స్ చాలా మందికి తెలుసు. అది అలా కష్టపడ్డారు, బాగా హార్డ్ వర్కర్ అండి, పిచ్చి హార్డ్ వర్కర్. ఇంకా చెయ్యాలి అంటే పట్టుదల ఎక్కువ, చాలా అంటే చూస్తే అర్థమైపోద్ది పట్టుదల బాగా. సో అంటే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 2 డేస్ ఏమనిపించింది? అండ్ నేను చిన్నప్పటి నుంచి అది మా దగ్గర తక్కువ, స్పోర్ట్స్కి వెళ్తూ ఉండేది. ఉంటేనూ మేము నలుగురమే అటాచ్మెంట్ ఎక్కువ, చాలా అటాచ్మెంట్ ఎక్కువ. వాళ్ళ తమ్ముడితో అయితే ఇక అసలు అంత అటాచ్మెంట్ ఎక్కువ. వాళ్ళిద్దరే తిరుగుతూ ఉంటారు ఎక్కువ, వాళ్ళిద్దరే కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ చాలా తక్కువ, ఒక 5 మెంబర్స్ అట్లా అంతా ఉంటారు. ఎక్కువ బాగా అటాచ్మెంట్ ఫ్యామిలీతోనే కూర్చొని అంతే. సో అంటే చాలామంది ఇప్పుడు మన ఫ్యామిలీ సర్కిల్లో కానీ రిలేటివ్స్ కానీ చాలామంది అమ్మాయి కదా ఇవన్నీ ఎందుకు చేపడం అని చాలామంది మాట్లాడతారు. సో అట్లాంటి మీరేమైనా ఎదుర్కొన్నారా అంటే? అట్లేమీ లేదమ్మ, అట్లేమీ లేదు. కానీ ఈ మధ్య న్యూస్లో ఆయన అని పేరు ఏంటండి, నారాయణ గారు, అబ్బా ఆ న్యూస్ విన్నాక వచ్చి ఏంటి ఇట్లా మాట్లాడాడు, అంత పెద్ద వ్యక్తి ఆయనకి, మనవాళ్ళు అందరూ మనవరాళ్ళు ఉంటారు కదా, న్యూస్ తిన్నాక వచ్చి ఇంత మంచి పొలిటికల్ లీడరు ఇట్లా అనవసరంగా ఇట్లా మాట్లాడిండి ఏంది అని బాధ అనిపించింది. ఎంతమంది హట్ అయిపోతారు దానికి, అది ఎంతమంది దాని మీద బ్రతుకుతున్నారు అసలు, బిగ్ బాస్ దాని మీద ఎంతమంది బ్రతుకుతున్నారు అసలు, ఎంతమంది అసలు ఉద్యోగస్తులు వాళ్ళు. నాకు సార్ ఎంత సెక్యూరిటీ ఉంచి వాళ్ళకి ఎంత అది ఉంచేసి దాన్ని అట్లా మాట్లాడటం నాకు అసలు నచ్చలేదు. సో ఆయనకి ఏమైనా చెప్పాలంటే మీరు ఏమని చెప్తారు? అంటే వార్నింగ్ లా కాకుండా ఇట్లా చేయకుండా చెప్పడానికి నారాయణ గారికి ఏమని చెప్తారు? ఆ సార్కి కూడా అందులో ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టి చేస్తే బాగుంటుంది అని అనిపించింది. ఆయన రాడేమో, అప్పుడు తెలుస్తుంది కదా. కానీ అది చాలా స్ట్రిక్ట్, చాలా మంచిగా ఉంటుంది, అది డీసెంట్. సో నేహ చౌదరికి ఇష్టమైన ఫుడ్ ఏంటంటే? అది సాంబారు చికెన్ కాంబినేషన్ ఇష్టం.
అంటే నాకు తెలిసి అక్కడ ఎక్కువ ఫుడ్ పెట్టరు, లిమిటెడ్ ఫుడ్ ఉంటది. సో అంటే నేహ ఎక్కువ తింటదా కొద్దిగా తింటదా? కూరగాయ వెజిటబుల్స్ అన్ని అట్లా కూడా మంచిగా తింటది. ఫుడ్ దానికి పెద్ద ఓ అని అట్లా ఏం పెట్టదు. డైట్ మెయింటైన్ చేస్తుంది అనుకుంటా. ఆ డోర్కు డైట్ మెయింటైన్ ఒళ్ళు రానియదు అంతే. సో ఈ వీక్ ఎలిమినేషన్ లో ఉంది. సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నాకైతే ఎలిమినేట్ అవుతుంది అని అసలు పక్కా లేదు, అసలు నాకు లేదు దాని కాన్ఫిడెంట్ దాన్ని అసలు. ఎందుకంటే సూపర్ టూలో చూసినాను, అది తర్వాత కెవో కబడ్డీలో చూశాను, తర్వాత మహారాణి షో చేసింది. రియాలిటీ షోస్లో అన్నీ రన్నరు విన్నరు అట్లనే వస్తుంది తప్ప అది టాస్క్లు స్టార్ట్ అయితే మాత్రం బీభత్సంగా చేస్తుంది. దానికి సరైన టాస్క్ రావాలి కానీ దాని ప్రతాపం చూపెట్టుద్ది. చాలా చాలా టాలెంటెడ్ తాను. ఇప్పుడు బిగ్ బాస్ మీరు డైలీ చూస్తున్నారు కదా, కన్నింగ్ ఎవరు ఆడుతున్నారు అంటే సేఫ్గా ఎవరు ఆడుతున్నారు అనిపిస్తుంది మీకు అంతమందిలో చూస్తే? కొంచెం గీతు ఈ రేవంత్ వీళ్ళు సేఫ్గా ఆడుతున్నారు. అసలు అన్నెసెసరీ మాటలతో గీతు చాలా హర్ట్ చేస్తుంది, మేము కూడా హర్ట్ అయిపోతున్నాం. అవును కావచ్చు, తనకి టాలెంట్ ఉంది ఉన్నది దాన్ని కాదంటలే, కానీ తన దగ్గరకు వచ్చే ఒక రూలు ఎదుటోళ్ళ దగ్గర ఒక రూల్ అయిపోతున్నది. అది అసలు ఎదుటోళ్ళకి అట్లా చెప్పేస్తున్నది, తనను పాటించగలిగితే ఎదుటోళ్ళు చెప్పేస్తున్నారు. అంటే మీడియా ఏమైంది తందే కరెక్ట్ అని అంటారు కదా, అట్లా ఉన్నది. అంత మరి చూడాలి ఎంతవరకు మీడియా వాళ్ళని చేస్తుందో చూడాలి. టాప్ ఫైవ్లో ఎవరెవరు ఉంటారు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఇప్పటివరకు చూసిన గేమ్ మొత్తంలో మీకు కొంచెం అంచనా ఉంటుంది కదా, సో టాప్ ఫైవ్లో వీళ్ళు ఉంటారు అని? నాకు గీతు, రేవంత్, ఆదిత్య, నేహ, ఇంకా ఈ శ్రీహాన్ వీళ్ళు ఈ ఐదు మంది ఉంటారని చెప్పేసి మీ ఐడియా అంతే. సో ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులకి అంటే మన అమ్మాయి అంటే మీ అమ్మాయి టాప్ ఫైవ్లో కానీ విన్ అవ్వాలని అనుకుంటున్నారు, సో ప్రేక్షకులకి మీరు ఏమని చెప్తారు? మీరు టాలెంట్ చూసి ఓట్ వేయండి. ఏదో మాటలు ఒకళ్ళకొకళ్ళ డిస్కషన్లో ఆవేశంలో ఒకళ్ళనొకళ్ళు అనుకుంటారు, అవి కాదు మనం చూసి కామెంట్స్ పెట్టాల్సింది. టాలెంట్ చూడండి ముందల, పిల్లల్లో టాలెంట్ చూడండి, అది దాన్ని చూసి మీరు ఓట్ వేయండి అని. ఓకే, సో చెప్పండి అంకుల్. అంటే డాడీ కుట్టి అంట నేహా చౌదరి, సో చెప్పండి అమ్మాయి గురించి ఏమని చెప్తారు మీరు? ఏం లేదు, నాకు నచ్చింది, మంచిగా చేస్తుంది, దాని పట్టుదల వదలదు, ఏది పట్టినా పర్ఫెక్ట్. అట్లా గేమ్ ఎట్లా ఆడుతుంది అంకుల్? పర్లేదు, బాగానే ఆడుతుంది. నేను ఖమ్మం పోతా వ్యవసాయానికి వెళ్తాను, నిన్ననే వచ్చా. అప్ అండ్ డౌన్ చేస్తారు మీరు? అప్ అండ్ డౌన్ చేస్తారు, అదే చూడలేదు సరిగ్గా. డైలీ చూసేది వాళ్ళ మమ్మీ చెప్తుంటది వింటా అంతే, బాగానే చేస్తుంది. అప్పుడప్పుడు ఫోన్లో చూస్తా, డైలీ చూడలేను, డే ఆఫ్టర్ చూస్తా వాళ్ళే జరిగింది. వ్యవసాయం ఎట్లా ఉంది అంకుల్ మీది పరిస్థితి? పర్లేదు పర్లేదు, ఇప్పుడే కొంచెం మామూలు వ్యవసాయం అంటే వ్యవసాయం అన్నట్లే లెక్క, పర్లేదు వ్యవసాయం. కానీ వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటేనే మాలాంటి వాళ్ళు తిని బతుకుతున్నాం. సో జై కిసాన్ అని చెప్పేసి అంట నేనైతే, అంటే ఇద్దరికే మేము జై కొడతాం, ఒకటి జై కిసాన్ జై జవాన్ అని. సో అట్లాంటిది మీరు వ్యవసాయం చేసుకుంటా కూతుర్ని ఈ స్థాయికి తీసుకొచ్చారంటే మీకు హ్యాండ్స్ ఆఫ్ టు యూ అంకుల్. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి తనతో ఎక్కువ ఉంటుండే, సో ఎప్పుడన్నా మిమ్మల్ని బాధ పెట్టిన సన్నివేశం కానీ హ్యాపీగా ఫీల్ అయినా ఫీల్ చేసిన సన్నివేశం కానీ ఏదన్నా ఉందా? బాధ అంటే అది కొంచెం టెన్షన్, అది దానికి ఏదన్నా వస్తే టెన్షన్ పడుద్ది, ఏదన్నా పోవాలన్నా టెన్షన్, అదే బాధ. కానీ నా మీద ఏం బాధ లేదు దానికి, అది గేమ్ స్టార్ట్ అయితేనే దాని టెన్షన్ దానికి ఉంటుంది అంతేగాని మా మీద ఏం బాధ లేదు దానికి. మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడన్నా ఏదన్నా మర్చిపోలేని సన్నివేశం ఏదన్నా జరిగిందా? చెప్పలేని ఏదైనా నన్ను చూస్తే అంత అప్యాయంగా ఇట్లా బయటికి పోయి రాగానే అసలుకి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది, ఒకరోజు కనపడపోతే ఇదైంది అట్లా. సో మీరు రోజు అప్ అండ్ డౌన్ చేస్తారు? ఇప్పుడు నేహా చౌదరి ఓన్లీ 4 డేస్ పోతే ఊకోదు, ఎప్పుడు వస్తున్నా ఎప్పుడు వస్తున్నా అని ఫోన్ చేస్తుంది. ఇద్దరు అంతే బాబు, ఇద్దరు అంతే, అంతా కలిసి ఉంటాం బాగా. సో ఇప్పుడు బిగ్ బాస్లో ఉంది చాలా ఫీల్ అవుతున్నట్టు, అంటే ఇప్పుడు తనని ఓన్లీ టీవీలోనే చూడాలి. సో నాకు తెలిసి టాప్ 5 వరకు ఉంటే కనీసం ఒక 3 మంత్స్ వరకు మనం కలుసుకోలేం.
సో ఎట్లా అనిపిస్తుంది మీకు నేహ చౌదరి ఇంట్లో లేదు? కొంచెం మొదటి నుంచి గేమ్స్ కాబట్టి తిరగటం అలవాటైంది. పూణే కాడి నుంచి మేము అన్నీ తిరిగినాం. కొన్నిటికి మా ఎంత తిరిగినా ఒక 5 డేస్ 10 డేస్ అంతే, కానీ 3 మంత్స్ అంటే చాలా. చిన్నప్పుడు తిరిగాము, ఫోన్లు మాకు తెలుస్తుండేవి, అన్ని కబుర్లు తెలుస్తుండేవి. రోజు ఈవినింగ్ కాగానే అమ్మ టోర్నమెంట్ ఇలా జరిగింది అలా జరిగింది అని సార్స్ ఫోన్లు తీసుకొని మాట్లాడుతుండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అసలు కనెక్షన్ కట్ కదా, ఇంకా మాకన్నా అది కనిపిస్తుంటుంటే కొంచెం ఆనందంగా ఉన్నది. ఇప్పుడు దానికి ఎట్లున్నది అనేది కొంచెం బాధగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా ఇదివరకు గేమ్స్ పోయినా ఒక నెల వెళ్ళినా కూడా మాకు 1 మంత్ 20 డేస్ అట్లా పోయినా అనిపించలే. ఎందుకంటే అది మాకు కనపడేది, మాట్లాడేది. ఇప్పుడు మేము కనపడడం దానికి, ఇది ఫిల్మ్లోనైనా కనపడడం, ఫోన్లోనైనా కనపడడం, అది అది దానికి కొంచెం బాధగా ఉంటుంది. మాకు కొంచెం పర్లే అట్లా. సో ఇప్పుడు డాడీ కుట్టి కాబట్టి ప్రేక్షకులకి మీరు ఏమని చెప్తారు అంటే మీ అమ్మాయిని గెలిపించడానికి ప్రేక్షకులకి మీరు రిక్వెస్ట్ చేస్తారా, ఏమని చేస్తారో ఒకసారి అప్పీల్ చేసుకోండి. మీరు డైలీ దానికి ఓట్స్ ఏమని చెప్తాం, 10 ఓట్స్ వాట్సాప్ నుంచి బిగ్ బాస్ దాని నెంబర్కి కాల్ కొడితే 10 ఓట్స్ అవి పడతాయి. మళ్ళీ నెక్స్ట్ ఈ మిస్డ్ కాల్స్ ఇస్తే అది సరిపోతాయి. ఇంకోటి హాట్స్టార్ ఉంది, హాట్స్టార్లో కూడా ఓట్ అని పడుద్ది, దాని మీద 10 సార్లు నొక్కితే 10 ఓట్లు పడతాయి. ఈ 10 10 20 ఓట్లు ప్రతి ఒక్కళ్ళు వేయాలని నేను కోరుకుంటున్నాను దాని టాలెంట్ చూసి. హాయ్ అండి, ఎక్కడో ఉన్న పల్లెటూరులో మేము హైదరాబాద్ వచ్చినామంటే అది నేహా కష్టం. అది చిన్నప్పటి నుంచి కష్టపడి పైసా మా కోసం ఖర్చు పెట్టి ఈ స్టేజ్కి మమ్మల్ని తీసుకొచ్చింది. దాని హార్డ్ వర్కే ఈ పొజిషన్కి వచ్చాము. మీరు దానిలో టాలెంటెడ్ గుర్తించి మీరు దాన్ని ఎంకరేజ్ చేస్తారని. అది టాస్కులు బాగా ఆడుద్ది, ముందు ముందు చూడండి, టాస్కుల్లో చాలా బీభత్సం చేస్తుంది. మీరు దయచేసి దానికి ఓటేసి దాన్ని గెలిపించండి. సో మొత్తానికి నేహ చౌదరి వాళ్ళ హోమ్ టూర్ అయిపోయింది. సో వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఏం మాట్లాడారో విన్నారు కదా. సో నేహ చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిందంట. సో వాళ్ళు చెప్తుంటే నాకే అనిపించింది. ఇంకోటి వాళ్ళ ఇంట్లో చాలా నాకైతే ఒకటే ఉంది, సో ఇంత టాలెంటెడ్ అమ్మాయి ఇంత దూరం ఇంత ఎత్తుకు వచ్చిందంటే చాలా గ్రేట్. అట్లాగే తను బిగ్ బాస్లో టాప్ 5లో ఉండాలని చెప్పేసి వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా కోరుకుంటారు. సో నేను కూడా కోరుకుంటున్నా. సో మీరు కూడా తనకి ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. Thank you.